ఇక మానిఫెస్టోకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరిన వారికి అండగా ఉంటామని ఆత్మవిశ్వాసంతో ఉండాలని నిర్మల్ డీసీపీ అధ్యక్షులు కూచారి శ్రీనివాసరావు భరోసానిచ్చారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు తమరవి సాయనాథంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో జరిగిన చేరికలో కార్యక్రమంలో వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ కుటుంబంలోకి వస్తున్న వారికి భవిష్యత్తులో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కూచారి శ్రీహరిరావు అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను చూసి ప్రజలు పార్టీ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. భవిష్యత్తులో మీ మంచి చెడ్డలకు మీ అవసరాలకైనా మేము ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి ఆత్మవిశ్వాసంతో ఉండాలని చెప్పి మీకు పూర్తి భరోసా ఇస్తున్నాం. అయితే నిన్న కాక మొన్న కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఏవైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అక్కడ అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నదో అవే కార్యక్రమాలను ఇవాళ తెలంగాణలో ప్రజలకు మేము వివరిస్తున్నాం, ప్రజలకు మేము గ్యారంటీ ఇస్తున్నాం, ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఉదాహరణకి 2 లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు, 5 లక్షల రూపాయల ఇందిరమ్మ గృహ నిర్మాణం కావచ్చు, అట్లాగే 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు. మరి పెన్షన్ల విషయం కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఉన్న పెన్షన్లు ఎప్పుడూ ఎవరు రద్దు చేయరు, ఏమన్నా పెంచితే పెంచుకుంటూ పోతారు పెరిగిన ధరలను దృష్టి పెట్టుకొని. 60 రూపాయలు ఉన్న పెన్షన్ 75 అయింది, 75 రూపాయలు ఉన్న పెన్షన్ 200 అయింది, 200 ఉన్న పెన్షన్ 2000 అయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2000 పెన్షన్ 4000 చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.